మెదక్ జిల్లా రామయంపేట మండలం కాట్రేల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మయారాం బతవయ్య పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్లు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడిన సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ స్రవంచి రాజేందర్, స్వరూప బాయి, కాట్రియాల టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మైలారం బసవయ్య, సాయిరెడ్డి శ్రీశైలం రెడ్డి, బిక్షపతి బాబు నాయక్, చందర్ నాయక్, జత్యా నాయక్, దుర్గప్రసాద్ నాయక్ భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ కాట్రల గ్రామ పంచాయతీలోని కాట్రల గ్రామంలో మరియు కాట్రల ఆమ్లెట్ తండాలనేటువంటి కాట్రల తండాలో జెండాలు ఎగరవేయడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈ జెండాలు ఎగరవేసి తదనంతరం మా కాట్రియాల గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా విలేజ్లో మా ఆమ్లెట్ తండాలో జెండాలు ఎగరవేయడం జరిగింది. మా నాయకు ముఖ్య నాయకులతో ప్రతి ఒక్కరూ కలిసి జెండాలు ఎగరవేసుకోవడం జరిగింది.